ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇది ఒక ఫండమెంటల్ పిక్, వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి నేను సెలెక్ట్ చేసిన పిక్ ఇది. సో ప్రస్తుతానికైతే ఈ పర్టికులర్ స్టాక్లో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 4.34% స్టేక్ని కలిగి ఉంటే, ఎస్బీఐ గ్రూపు 1.73% అండ్ బిర్లా గ్రూపు 1.49% స్టేక్ని అయితే కలిగి ఉంది. సో ఇది ఆ కంపెనీకి సంబంధించిన లోగో. సో కంపెనీ అయితే ఒక కంప్లీట్ స్ట్రాంగ్ బ్రాండ్ కలిగిన కంపెనీ, మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు రీటైల్ స్పేస్లో. అండ్ రానున్న కొత్తగా వస్తున్న ప్రాజెక్ట్స్ కూడా కంపెనీని అయితే ఒక ఫైనాన్షియల్గా అండ్ రెవెన్యూస్ వైజ్ అయితే ఒక కాంపిటేటివ్ పొజిషన్లోనే నిలబెడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ కన్సంప్షన్ స్టోరీతో అసోసియేట్ అయి ఉన్న కంపెనీ. అండ్ కోవిడ్ లెవెల్స్ వలన కంపెనీ యొక్క గ్రోత్ కొద్దిగా సైడ్ వేస్లోకి ఉంది. మళ్ళీ కోవిడ్ ప్రస్తుతానికైతే దాని యొక్క ప్రభావం లేదు కాబట్టి రెవెన్యూస్ పెరుగుతున్నాయి, మాల్ కన్సంప్షన్ పెరుగుతుంది. సో మాల్స్ అనేవి ఓన్లీ మెట్రో సిటీస్కే కాకుండా 2-3 tier సిటీస్ కూడా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం రీటైల్ మాల్స్లో రెవెన్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ కూడా ఉంది రీటైల్ స్పేస్, కమర్షియల్, రెసిడెన్షియల్ అండ్ హాస్పిటాలిటీ స్పేస్లో ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే రీటైల్ స్పేస్లో వీళ్ళకి డిఫరెంట్ మాల్స్ అయితే ఉన్నాయి, ఫినోక్స్, పెల్లాడియం, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, లక్నో, బరేలీ. సో కొత్తగా మాల్స్ వస్తున్నాయి ఇండోర్, అహ్మదాబాద్, బెంగళూరు, మిలేన్, లైక్ పూణే, కోల్కత్తాలో. సో ఆ మాల్కి సంబంధించిన వాటి నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో స్టాక్ అయితే చాలా పాజిటివ్గా కనబడుతుంది అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కలిగిన కంపెనీ అండ్ ఒక గ్రేట్ మేనేజ్మెంట్ గైడెన్స్ అయితే ఉన్న కంపెనీ ఇది. సో మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు రీటైల్ స్పేస్లో అండ్ రీటైల్ మాల్ ఈ స్పేస్లో. సో నా స్టాక్ యొక్క ప్రైజ్ని గమనించండి, 2007 నుంచి, లైక్ ఏప్రిల్ 1, 2007 నుంచి 2022, సో దాదాపుగా 15 years టైం ఫ్రేమ్లో, సో 15 years టైం ఫ్రేమ్లో స్టాక్ ప్రైజ్ అనేది మీరు గమనిస్తే కనుక ఒక మంచి రన్అప్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో స్టాక్ అయితే కంప్లీట్గా అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ చాలా మటుకు బ్రోకరేజ్ రివ్యూ కూడా స్టాక్ అనేది ఇక్కడ నుంచి ఫర్దర్గా 1600 to 1700 లెవెల్స్కి అయితే వెళ్ళొచ్చు అనేది బ్రోకరేజ్ వ్యూ. అండ్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే ఇంకా స్టాక్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. సో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మల్టీ బ్యాగర్స్ అంటే ఓన్లీ 100 rupee, 50 rupee స్టాక్సే కావు. సో స్టాక్ ప్రైజ్ని బట్టి మనం స్టాక్ని అంచనా వేయలేం కాబట్టి, సో ఈవెన్ ఇట్ ఈస్ అరౌండ్ 1400 rupees, సో ఇక్కడ నుంచి కూడా ఒక మంచి రన్అప్ అయితే ఈ స్టాక్ ఇవ్వగలదు. సో నౌ స్టాక్ సంబంధించి డివిడెండ్ పేఅవుట్ ఎక్స్ డేట్ September 12, 2.4 rupees, అండ్ లాస్ట్ ఇయర్ September 1 rupee, అంతకుముందు 2019లో 3 rupees, 18లో 2.6, 17లో 2.4. ఇది డివిడెండ్ అమౌంట్. సో డివిడెండ్ అమౌంట్ ఇక్కడ తగ్గింది కోవిడ్ ప్రభావం ఇది, బట్ ఫైనల్లీ కోవిడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడుతుంది కంపెనీ. అండ్ కోవిడ్ ముందు లెవెల్స్ కంటే కూడా రెవెన్యూస్ మంచి పొజిషన్లోనే ఉన్నాయి ఈ కంపెనీకి. సో మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన హోల్డింగ్స్ ఒకసారి గమనిస్తే కనుక మ్యూచువల్ ఫండ్ కూడా ఒక మంచి సబ్స్టాన్షియల్ పోర్షన్ని ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్న, రీసెంట్ క్వార్టర్లో కొద్దిగా తగ్గినా కూడా ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్న కంపెనీ ఇది. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాయి. నౌ రీసెంట్ కన్సాలిడేటెడ్ క్వార్టర్లీ నెంబర్స్ తీసుకుంటే ఫినోక్స్ మిల్స్ది నెట్ సేల్స్ 574 crore ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ 204.26 crore మాత్రమే ఉంది, 181% అయితే పెరిగింది. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అనేది 718 crore ఉంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ 26.2 crore మాత్రమే ఉంది. ఇది దాదాపు 2842% ఇంప్రూవ్మెంట్కి అయితే సమానం. అండ్ ఎబిట్టాలో మీకు ఒక మంచి మార్పు అయితే వచ్చింది, 292.65% ఎబిట్టా ఇంప్రూవ్ అయితే. ఈపీఎస్ అనేది ₹40కి ఇంప్రూవ్ అయింది, లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఓన్లీ 1.52 rupees మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ ఫినోక్స్ మిల్స్ అక్రాస్ ద సెక్టర్స్ డిఫరెంట్ మాల్స్లో రెవెన్యూస్ అయితే పెరుగుతున్నాయి అండ్ అప్కమింగ్ మాల్స్ వస్తున్నాయి అండ్ ఉన్న మాల్స్లోనే కమర్షియల్ స్పేస్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఓరియంటెడ్, ఫ్యూచర్లో ఒక మంచి రెవెన్యూ అవకాశాలను అయితే ఈ కంపెనీకి ఇవ్వగలదు. 5 years నుంచి 175% పెరిగితే, 3 years నుంచి 100%, లాస్ట్ 1 year నుంచి దాదాపు 60%, 3 months నుంచి 25%, 1 month నుంచి ఆల్మోస్ట్ 6% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. ప్రైస్ టు ఎర్నింగ్ 25 ఉంది, ఎర్నింగ్స్ పర్ షేర్ 54 ఉంది ట్రయలింగ్ 12 months్ది. మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 25 crore, 25,000 crore మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీ. అండ్ మార్కెట్ క్యాప్ ప్రకారం
ఈ సెక్టర్లో నెంబర్ 5 పొజిషన్లో ఉంది. ప్రైస్ టు బుక్ కూడా అట్రాక్టివ్గానే ఉంది, 2.77 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ ఈల్డ్ కొద్దిగా తక్కువగా ఉంది, 0.17, ఫేస్ వాల్యూ 2. సో స్టాక్ అనేది స్ప్లిట్ అయింది, 10 ఫేస్ వాల్యూ 10 నుంచి ఫేస్ వాల్యూ 5కి, అండ్ ఫేస్ వాల్యూ 5 నుంచి ఫేస్ వాల్యూ 2కి. అండ్ 52 వీక్ హై 1448. స్టాక్ అనేది నియర్ బై 52 వీక్ హైలోనే ట్రేడ్ అవుతుంది. సో అక్యూములేట్ చేసుకోవడానికి ప్రతి ప్రైస్ పాయింట్లో, డౌన్ ట్రెండ్ వచ్చిన ప్రతి ప్రైస్ పాయింట్లో కంటిన్యూస్గా అక్యుములేట్ చేసుకోండి. ఒక మంచి వెల్త్ అయితే ఈ స్టాక్ ఇవ్వగలదు ఫ్యూచర్లో. అండ్ మాల్స్ కన్సంప్షన్ అనేది ఆటోమేటిక్గానే పెరుగుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. సో వీళ్ళకి రిటైల్ స్పేస్లో షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క రెవెన్యూ వృద్ధి కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్కి మేజర్ సోర్స్ కాబట్టి డెఫినెట్గా అట్లీస్ట్ 5 ఇయర్ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇకపోతే ప్రమోటర్ వాటా ఒకసారి గమనించండి, కేర్ఫుల్గా షేర్ హోల్డింగ్ అనేది కన్సిస్టెంట్గా ఉంది. ఆల్మోస్ట్ ప్రమోటర్ వాటా 45% ఉంది లాస్ట్ సెప్టెంబర్ 2021లో, అండ్ ప్రస్తుతానికి 47.32% ఉంది. ప్లెడ్జ్ షేర్స్ ఏమీ లేవు. ఎఫ్ఐఏ వాటా కూడా సబ్స్టాన్షియల్గా 31% ఎఫ్ఐఏ వాటా ఉంది. డిఐఎస్ 16.67 వాటా హోల్డ్ చేస్తే అందులో మ్యూచువల్ ఫండ్సే దాదాపు 15.82% హోల్డ్ చేస్తున్నాయి, అండ్ అదర్స్ 4.41. సో ప్రమోటర్ వాటా ఉంది, ఎఫ్ఐఏ వాటా ఉంది, అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సిగ్నిఫికెంట్గానే వాటాలు కలిగి ఉన్నాయి ఈ కంపెనీలో. కాబట్టి స్ట్రెంగ్త్ అయితే కనబడుతుంది ఈ స్టాక్లో. ఈ స్టాక్తో మిగతా స్టాక్స్ని కంపేర్ చేయండి 3 మంత్స్ డేటా టైంలో. సో స్టాక్ అనేది అయితే ఒక పాజిటివ్గానే మూవ్ అవుతుంది. సో ఇది ఒబెరాయ్ రియాలిటీ. సో దిస్ ఇస్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్. సో ఈ 4 కంపెనీతో కంపేర్ చేసినప్పుడు ఫినెక్స్ మెల్స్ అయితే ప్రస్తుతానికైతే మూవ్ అవుతుంది పాజిటివ్ ట్రెండ్లోనే. అండ్ లాంగ్ టర్మ్ ఫ్రేమ్లో ఒకసారి గమనించండి, లాంగ్ టర్మ్ ఫ్రేమ్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ని రీసెంట్ టైంలో ఇది ఓవర్టేక్ చేసింది ఫినెక్స్ మిల్స్, అండ్ ఒక బెస్ట్ రిజల్ట్సే ఇచ్చింది. 5 ఇయర్ రిటర్న్స్ ఒకసారి గమనిస్తే ఫినెక్స్ మిల్సే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 150% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది ఈ స్టాక్. సో అందుకని ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1 or 2 ప్రైస్ పాయింట్స్ దగ్గర మార్కెట్స్ కరెక్షన్ అవుతాయి కదా, ఇప్పుడు ప్రస్తుతానికి 18,000 లెవెల్స్ నుంచి పాజిటివ్గా ఇంకా ముందుకెళ్తే ఒక 250 పాయింట్స్, 300 పాయింట్స్ ముందుకెళ్ళొచ్చు కానీ అక్కడ నుంచి అయితే తప్పకుండా మార్కెట్స్ అయితే కరెక్ట్ అవుతాయి. 1750, 1700 లెవెల్స్కి అయితే నిఫ్టీ వస్తుంది, ఆ టైంలో ఇట్లాంటి స్టాక్స్లో కరెక్షన్స్ వస్తాయి. ఎప్పుడు కరెక్షన్స్ జరిగినా అక్యుములేట్ చేసుకోండి, 3-4 ప్రైస్ పాయింట్స్ దగ్గర అక్యుములేట్ చేసుకుంటే ఒక 3 మంత్స్ to 6 మంత్స్ టైం ఇంకా తీసుకుంటే కనుక మంచి ప్రైజెస్లో మీరు అక్యుములేట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. సో 1 ఇయర్లో ఒక మంచి యావరేజ్లోనే స్టాక్ అనేది కనబడుతుంది, అక్కడ నుంచి మీకు ఎప్పుడు కూడా రిటర్న్స్ అయితే పాజిటివ్గానే ఉంటాయి. సో ప్రైస్ పడినా, ప్రైస్ అనేది ఎక్కువ కరెక్ట్ అయినా కూడా మన యావరేజ్ ప్రైస్ అయితే అంతకు మించే ఉంటుంది కాబట్టి నష్ట భయం ఉండదు. సో ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే కనబడుతుంది, అండ్ అక్కడ నుంచి ఎన్ని ఎక్కువ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మన అమౌంట్కి తర్వాత రిటర్న్స్కి ఎక్కువ డిఫరెన్స్ అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇలా లాంగ్ టర్మ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్మార్ట్ మనీ కర్ణ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. థ్యాంక్ యూ.